శాసనసభలో ఈరోజు వ్యవసాయ రంగం, రైతుల సంక్షేమంపై స్వల్పకాలిక చర్చ చేపట్టారు. ఈ చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. రైతుల చర్చలో విపక్ష సభ్యులు లేకపోవడం దురదృష్టకరమన్నారు. గత ప్రభుత్వం మహిళలు, రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. తమ ప్రభుత్వంలో రైతుల సంక్షేమం కోసం చాలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతున్నామని పేర్కొన్నారు. అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. తాను సభలోకి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు ఎమోషనల్ గా మాట్లాడుతున్నారని, సంబంధం లేని విషయాలు తీసుకొచ్చి రెచ్చగొట్టేలా ప్రవర్తించారన్నారు. దొరికితేనే గ్రామీణ ఎకానమీ అన్నది నడుస్తుంది, బ్రతుకుతుంది. ఈ విషయం గట్టిగా నమ్మాం కాబట్టి ఈ రంగంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. అధ్యక్ష అధ్యక్ష ఎన్నికల మేనిఫెస్టోలో పాదయాత్ర చేసిన తర్వాత రైతన్నలకు ఏం చేస్తాము, ఏం చేస్తే రైతుల జీవితాలు బాగుపడతాయి అని చెప్పి కల్లారా చూసిన తర్వాత మేనిఫెస్టో తీసుకొని వచ్చి ఆ మేనిఫెస్టోలో రైతులకు ఉద్దేశించి చెప్పిన ప్రతి పాయింట్ అధ్యక్ష 100కు 100% వాగ్దానాలన్నీ కూడా రైతులకు చెప్పినవన్నీ కూడా అమలు ఇవాళ చేయబడతా ఉన్నాయి. అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వంలో అధ్యక్ష అటు మహిళలకు ఇచ్చిన, అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ, లేకపోతే రైతులకు ఇటువైపున ఇచ్చిన వాగ్దానాలు కానీ, రైతులకు ఇచ్చిన వాగ్దానాలు కానీ, మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ, ఏ ఒక్క వాగ్దానం కూడా అధ్యక్ష గత ప్రభుత్వంలో ఎలా ఎగ్గొట్టాలా అనే ఆలోచనతోనే గత ప్రభుత్వం పనిచేసింది అధ్యక్ష. కానీ అధ్యక్ష మన ప్రభుత్వం మాత్రం ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా ఎలా చేయాలి అనే సీరియస్నెస్తోనే, అనే చిత్తశుద్ధితోనే అడుగులు ముందుకు వేసాం అధ్యక్ష. అధ్యక్ష ఒక్క వైఎస్ఆర్ రైతు భరోసా అన్న ఈ ఒక్క పథకం ద్వారా అధ్యక్ష ఇప్పటికి అధ్యక్ష ఇంకా 2.5 సంవత్సరం కూడా ఇంకా పూర్తి కాలే అధ్యక్ష. ఇప్పటికి అధ్యక్ష మన పరిపాలనలో అక్షరాల 18,777 కోట్ల రూపాయలు అధ్యక్ష ఒక్క వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారానే అధ్యక్ష. ఇది కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా అధ్యక్ష రైతులే కూడా, రైతులే కాకుండా రైతులతో పాటు అధ్యక్ష అర్హులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కౌలు రైతులకు కూడా అటవీ భూములకు సాగు చేసుకుంటా ఉన్న ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలకు కూడా, దేవాదాయ భూములకు కూడా సాగు చేసుకుంటున్నారు, ఇటువంటి సాగు చేసుకుంటా ఉన్న సాగుదారులందరికీ కూడా, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ప్రతి ఏటా 13,500 రూపాయల చొప్పున రైతు భరోసా అందజేస్తా ఉన్నాం అధ్యక్షుడు.